తెలంగాణలో రసవత్తరంగా మారుతోంది రాజకీయం జనసేన బీజేపీ కలిసి బరిలోకి దిక్కుతున్న పరిస్థితి చూస్తున్నాం కానీ ఆంధ్రప్రదేశ్ లో జనసేన టీడీపీ కలిసి ఉన్నప్పుడు టీడీపీ బీజేపీ కలిసి లేవని తెలుస్తున్నప్పుడు మరి ఎన్డీఏ లో భాగంగా జనసేన బీజేపీ కలిసి ఉండడం ఎవరెవర్ని కలుపుకుపోతున్నట్టు మనం అన్వయించుకోవాలి ఇదే అంశంపై వాళ్ళు మాట్లాడబోతున్నారు తెలంగాణ రాజకీయం ఎటువైపుకు వెళ్తోంది మిత్రపక్షాలు ఎవరు వైరిపక్షాలు ఎవరు మనతో పాటు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ రాజకీయ విశ్లేషకులందరికీ సుపరిచిత కేఎస్ ప్రసాద్ గారు అలాగే వేణుగోపాల్ గారు అందరికీ సుపరిచిత భారత్ రాష్ట్ర సమితి అధికార ప్రతినిధి యువ నాయకులు అలాగే లైవ్లో జాయిన్ అవుతున్నారు జనసేన నాయకులు రేపు మాపో పోటీ చేయబోతున్నారు ప్రత్యక్షంగా తెలంగాణ బరిలో సంపత్ నాయక్ గారు రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో మొదలుపెడతాం సంపత్ గారు మీరు ఎవరితో పొత్తులో ఉన్నట్టు ఏ పక్షం అని ఇంకా చాలా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం అంటే మేము ప్రజలతో పొత్తులు ఉన్నాం ప్రజల కోసమే పనిచేస్తున్నాం ప్రజలు ప్రజల కోసం పనిచేసే భాగంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ మీ అందరికీ తెలిసిన విషయమే బీజేపీతో ఆల్రెడీ మేము పొత్తులోనే ఉన్నాం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసరికి మీరు ఇంతకు ముందు మాట్లాడేటప్పుడు ఎవరితో ఉన్నాం అనేది మీకు క్లారిటీ లేదంటున్నారు కాబట్టి కొన్ని ఛానల్స్ కు క్లియర్ గా అక్కడ ఏదైతే ఉన్నా 151 ఎమ్మెల్యేని అక్కడికి ఇస్తే రాక్షస పాలన నడుస్తుంది ఆ రాక్షస పాలన అంతం పొందించడానికని అక్కడ టీడీపీతో కావచ్చు అక్కడ టీడీపీతో పొత్తులు ఉన్నాం అదే విధంగా భాగస్వామిగా మేము ఎన్డీఏతో కూడా ఉన్నామండి ఓకే అంటే ఇప్పుడు మరి ఎన్డీఏలో టీడీపీ ఉందా నాకు తెలియక అడుగుతున్నా నిజంగా డెఫినెట్లీ అది మా రాజకీయ పెద్దలు చూసుకుంటారండి మా పార్టీ పెద్దలు చూసుకుంటారు అక్కడ ఉన్న టీడీపీ పెద్దలు కావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అది చూసుకుంటారు లేకపోతే ఎన్డీఏ పెద్దలు చూసుకుంటారండి అది అది కాదండి అంటే పెద్దలు చూసుకుంటారు తప్పకుండా కానీ అసలు ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నానండి ఏ ఇన్ఫర్మేషన్ అయినా మా నాయకుడు శిరస వహిస్తే మా నాయకుడు ఏదైనా ఆదేశిస్తే అది మేము ప్రతిదీ తూచా తప్పకుండా మేము శిరస వహిస్తాం మేడం గారు ఇప్పుడు భారతదేశం క్యాపిటల్ ఏమిటి అంటే మీరు అధినేతను అడిగి చెప్తారా ఇవన్నీ తెలిసిన విషయాలు సర్వసాధారణంగా అందరికీ అంటే అది చిన్నపిల్లలైనా స్కూల్ పిల్లలైనా అడుగుతారు కానీ ఇది రాజకీయాలు మేడం నేను ఏమంటున్నా అంటే మీరు సీనియర్ జర్నలిస్ట్ గారు నేను ఏమంటున్నా అంటే క్లియర్ చెప్తున్నాను మాకు ఏదైనా ఆదేశాలు రావాలంటే మేము రాజకీయంగా ఒక మా నాయకునికి ఎందుకంటే తన పైన మాకు పూర్తి నమ్మకం ఉండేది కాబట్టి తను చెప్పింది ఎందుకంటే కొన్ని భావజాలాలు ఇచ్చిపుచ్చుకుంటాం మేము కాదంటలేము ఎందుకంటే అల్టిమేట్ గా ఇక్కడ ప్రజలు బాగుండాలి మా జనసేన పార్టీ పుట్టిందే ప్రజల కోసం పుట్టింది మా జనసేన పార్టీ పుట్టిందే ప్రజలను హక్కున చేర్చుకోవడానికి ప్రజలకు అల్టిమేట్ గా ఏమైతే న్యాయం జరగాలనుకుంటుందో ఏమైతే కావాలనుకుంటామో మేము దానికి అనుగుణంగానే పోతాం తప్పిస్తే కానీ మిగతా ఒక రాజకీయ పార్టీలకు లబ్ధి చేరడానికి లేకుంటే మిగతా రాజకీయ పార్టీల భుజాలను మోయడానికి లేకుంటే మిగతా రాజకీయ పార్టీల పల్లకీలు మోయడానికి అయితే మేము సిద్ధంగా లేము స్వప్న గారు ఇది చాలా అంటే హాస్యాస్పదం కూడా కాదు సార్ దానికంటే ఏమన్నా పెద్ద పదం ఉంటే సంపత్ నాయక్ గారు మీరు ప్రత్యక్ష బరిలోకి దిగుతున్నారు మీరు స్టూడెంట్ లీడర్గా ఉన్నారు మీరు ఎవరి పల్లకి మోయట్లేదని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎవరి పల్లకి మోస్తారని చెప్పి ప్రజలు తెలుసుకుంటున్నారు సరే అది పక్కన పెడితే ఇక్కడ ఎన్ని చోట్ల నుంచి పోటీ చేస్తారు ఆ విధంగా అనిపిస్తే స్వప్న గారు మేమేం చేయలేము ఇప్పుడు ఎవరి పల్లకిలు మోస్తున్నాం లేకపోతే ఎవరి పల్లకిలు మేము క్లియర్ గా చెప్పాము ప్రజల పైన అక్కడ దాడులు జరుగుతున్నాయి టీడీపీ నాయకుల పైన దాడులు జరుగుతున్నాయి అక్కడ ఏంటి 150 ఎమ్మెల్యేలు ఇచ్చి పరిపాలించమంటే నటి రోడ్ల పైన వాళ్ళు హత్యలు చేస్తున్నారు అసెంబ్లీలో ఏం మాట్లాడాలంటే మాట్లాడలేకపోతున్నారు దానికి సంబంధించి క్లియర్ గా రాజకీయాలు ఇప్పుడు అక్కడ కూర్చున్న బీఆర్ఎస్ పార్టీ అది ఎప్పుడు పుట్టింది ఎవరితోనే ఉన్నది ఎక్కడెక్కడ తిరిగింది సిపిఎం కాంగ్రెస్ బీజేపీ ఆఖరికి అందరితో పట్టుకొని పెట్టుకున్నది 2009లో ఉద్యమం పేరుతో వచ్చేసి 1600 మంది విద్యార్థుల బలిదానంతో పీఠం పైన కూర్చొని అక్కడ ఆ బీఆర్ఎస్ పార్టీ కూడా ఉన్నారు డెఫినెట్ గా మీరు ఇక్కడ ఎందుకంటే ఆ బ్రదర్ నవ్వాడు కాబట్టి అతనికి ఇది ఆన్సర్